వెల్కమ్ బ్యాక్ టు మానూ స్పెషల్ డిబేట్. సుహాసిని ఆనంద్ గారు, ఆంధ్రప్రదేశ్ అప్పుల ప్రదేశ్గా మారడానికి భారతీయ జనతా పార్టీ కూడా బాధ్యత వహించవలసి ఉంది. ఎందుకంటేనంటే కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం, కేంద్రం అన్ని రకాలుగా సహకరించకపోవడం అనేటటువంటిది దీనికి ప్రధాన కారణం. మీరు ఎలా స్పందిస్తారు ఈ అంశం పైన? నమస్తే అండి. ప్యానెల్ లో ఉన్న పెద్దలు పుల్లారావు గారికి, ఆంజనేయుల గారికి, సాంబశివరావు గారికి అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇక్కడ రాష్ట్రాలకి కేంద్రం సహకరించకపోతే రాష్ట్రాలు ఏ విధంగా ముందుకు వెళ్తాయి? ఇక్కడ ఏంటంటే రాష్ట్రం కేంద్రం, కేంద్రం రాష్ట్రం సమన్వయంతో పనిచేయాలి, అంతే తప్ప ఇక్కడ కేంద్రమా రాష్ట్రం. స్పెషల్ స్టేటస్ విషయంలో కేంద్రం ఒకసారి అష్యూరెన్స్ ఇచ్చింది, మళ్ళీ ముందుకు పోలేదు. రైల్వే జోన్ కానివ్వండి, భారీ ప్రాజెక్టులు కానివ్వండి, ఉన్న స్టీల్ ప్లాంట్ కూడా తీసుకొని పోతుంటే ఎట్లా సహకరించింది అంటారు మీరు? ఓకే, స్పెషల్ స్టేటస్ ఎందుకు, ఎవరి వల్ల, దేని ఏ విధంగా వెనక్కి వెళ్ళింది అని అందరికీ తెలుసు. అది ఒప్పుకునే మనం చేసుకున్నాం, మనం చేసుకున్న స్వయంకృత అపరాధం అనేవి. కేంద్ర ప్రభుత్వం కారణాలు ఎంచుకునే పరిస్థితిలో ఉండకూడదు. ఎందుకంటే కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం, తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఎన్నో భావస్వరూపమైనటువంటి సమస్యలు ఉన్నాయి, వాటికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఆ బాధ్యత వహించాలన్న దృక్పథం కానీ ఆ ధోరణి కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలకి ఏం కనిపించట్లేదండి. మేమే అసలు మమ్మల్ని మించిన వాళ్ళు లేరు ఇక్కడ. మేము ఏ చేసినా చెల్లుతుంది, మేమే మొనార్క్ అన్న రీతిలోనే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు వెళ్తున్నాయి. సో మాకు అక్కర్లేదు కేంద్రము అన్న ధోరణిలో వాళ్ళు వెళ్తున్నప్పుడు అనవసరంగా ఎవరూ జోక్యం చేసుకోరు. ఇంకా ఒక అడుగు ముందుకు వేసి కేంద్రము మీరు చేసుకునే ఇవాళ ఈ కోవిడ్ పరిస్థితులు వీటన్నిటి వల్ల ఎకానమీ గ్రోత్ దెబ్బతింటుందని చెప్పి చేసుకునే అంటే మీకు కొంత ఒక రుణం మీరు పెంచుకోండి అంటే ఈ లిమిట్స్, బారోయింగ్ లిమిట్ ఏదైతే 3% నుంచి 5% పెంచుకోండి అని అంటే అది ఏ విధంగా అర్థమవుతోంది రాష్ట్ర ప్రభుత్వాలకి? ఈ అప్పు చేసేసి మన నవరత్నాలకి పంచిపెట్టేద్దానికి అని అర్థమవుతోంది తప్ప అసలు అరే ఒక అప్పు ఒక పెంచుకోవడం అంటే ఒక బడ్జెట్ ని, ఆ బడ్జెట్ ద్వారా ఒక ప్రోత్సాహకాలు ఇచ్చి ఒక పరిశ్రమ కానీ ఒక ఉత్పాదక శక్తి పెంచుకుని దాని వల్ల రాబడి పెంచుకుని ఆ రాబడి వల్ల దాని వల్ల 10 మందికి ఉద్యోగాలు వచ్చి మళ్ళీ ఖర్చు పెట్టి ఆ ఖర్చుల్లోంచి మళ్ళీ కొంత శాతం పన్నులుగా కేంద్రానికి రాష్ట్రానికి వెళ్ళి ఆ విధంగా అది సైకిల్, అది రొటేట్ అవ్వాలి. రొటేట్ అవ్వకుండా ఇది ఎక్కడ పడితే అక్కడ పంచుకుంటూ వెళ్ళిపోతే, ఎక్కడికక్కడ స్తబ్దుగా ఉండిపోతే ఇంకా ఎకానమీ ఎలా రన్ అవుతుంది ముందుకి? సో ఈ 2% ఇప్పుడు ఇవాళ కూడా కేంద్రం ఏదో కట్ షార్ట్ చేసింది అని అంటున్నారు. కేంద్రం కట్ షార్ట్ చేయడం కాదు, అసలు మీరు పెంచుతున్న, మీరు తీసుకున్న బడ్జెట్ కి ఒక ట్రాన్స్పరెన్సీ, ఒక అకౌంటబిలిటీ ఏది అని అడిగితే వాళ్ళు సరిగ్గా ఆన్సర్ చెప్పలేకపోయారు. గతంలోనూ అదే అయింది, ఇవాళ కూడా అదే అయింది. అంటే రాష్ట్రాలు ఏ విధంగా అప్పులు చేస్తున్నాయి, దేనికి చేస్తున్నాయి, దేనికి ఖర్చు పెడుతున్నాయి అన్నది ఒక ప్రత్యేకమైన ప్రాతిపదికలో ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు ఇవాళ కూడా ఈ 2% ఇది కూడా 4 ట్రాంచెస్ గా డివైడ్ చేశారు నిర్మలా సీతారామన్ గారు. ఎలా పడితే అలా ఊరికేనే మీరు పెంచేసుకోండి, మీరు అప్పు చేసేసుకోండి అని ఏ కేంద్రము ఇవ్వదండి. 0.5%, 0.5%, 0.5% అంటే ఏంటి? ఒకటి ఏంటి, ఒక మెజరబుల్ పాలసీ. దీనికి ఏంటంటే ఒకటి వన్ నేషన్ వన్ రేషన్ అన్న ఒక విధానంగా ఒకటి, రెండోది పవర్ జనరేషన్, పవర్ డిస్ట్రిబ్యూషన్ పైన కాన్సన్ట్రేట్ చేయడానికి 0.5%. అదే కాకుండా అర్బన్ లోకల్ బాడీస్ డెవలప్ చేయడానికి ఒకటి, అలా మనకి 4 ప్రతిపాదనలు పెట్టి 4 రకాలుగా కూడా రాష్ట్రాలు డెవలప్ చేయాలి, దానిపైన దృష్టి సారించాలి. కాబట్టే ఈ అప్పు దీనికి, ఈ అప్పు దీనికి అంటే ఒక క్లియర్ కట్ వ్యూ ఉంది కేంద్రానికి. దీనిపైన మీరు ఇది పెట్టుబడి పెడితే దానివల్ల ఈవంత రన్ అయ్యి దానివల్ల రాష్ట్రానికే బెనిఫిట్ పొందుతారు అన్న విధంగా ఒకటి ఆలోచనాత్మకంగా పెడితే వీళ్ళు అందులో ఫెయిల్ అయ్యారు. దానివల్ల ఏంటంటే కొంత బడ్జెట్ లో వీళ్ళు కేంద్రం సూచించిన దానికి రాష్ట్రం చేస్తున్న దానికి మ్యాచ్ అవ్వకపోవడం వల్ల ఇది దీనివల్ల ఏమవుతుంది, ఇంకా కుంటుపడిపోతుంది. ఎప్పుడు రాష్ట్ర బాధ్యత ఎంతవరకు తీసుకుంటారు? వాళ్ళు నచ్చినట్టుగా వాళ్ళు చేస్తున్నారు అనుకోండి, రేపు పొద్దున వాళ్ళు మైనస్ లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ వాళ్ళు కేంద్రాన్ని అడుగుతారు, కేంద్రానికి లేఖలు రాస్తారు, మళ్ళీ కేంద్రం చెప్పింది ఈ విధంగా బ్యాక్ ఫైర్ అయిపోతుంది. సో దీనికి ఎవరు బాధ్యులు? ప్రజలకి కూడా తెలుసు, రాష్ట్రం చేస్తున్న దానికి కేంద్రం పైన బాధ్యత నెట్టి కేంద్రాన్ని మళ్ళీ బాధ్యతగా మీరే ఇవ్వాలి, డబ్బులు మీరే ప్యాకేజ్ ఇవ్వాలి. ఇప్పుడు నిన్నగాక మొన్న కూడా 3rd ఆర్థిక ప్యాకేజ్ మనకి అనౌన్స్మెంట్ అయింది, 6.28 లక్షల కోట్లు. ఎందుకు? అది కరెక్ట్ గా క్లియర్ గా 8 మాక్రో ఎకనామిక్ పాలసీస్ గురించి. సో ఏ ఖర్చుకైనా
దానికి జవాబుదారీతనం ఉండాలండి. కేంద్రానికి ఉంది అది, రాష్ట్రానికి ఉండాలి. సో అక్కడ ఇక్కడ తేడా జరుగుతోంది. సో దీనివల్ల ఏంటంటే దీన్ని ఏదో కేంద్రం చేయట్లేదు చేయట్లేదని మనం కూడా అంటే ఇక్కడ మనం అంతా ఎందుకు కూర్చున్నామంటే పెండపాటి పుల్లారావు గారు, ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5,39,00,000 మంది జనాభా, అంటే 5,40,00,000 మంది జనాభాకు పర్ హెడ్ క్యాల్కులేట్ చేస్తే 71,000 చిల్లర అప్పు అనేటటువంటిది భారతదేశంలోనే ఒక సగటు రాష్ట్రంలో ఒక సగటు వ్యక్తికి అత్యధికంగా అప్పు ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ప్రమాదంలోకి నెట్టబడుతుందా? ఎలాంటి పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదుర్కోబోతున్నారు? ఓకే, ఫస్ట్ పాయింట్ సువాసిని గారు చెప్పింది చాలా రీజనబుల్ గా ఉన్నది. కానీ చట్టం లేకపోతే ఏ రాష్ట్రం మర్యాద ఇవ్వరు అప్పు తీసుకోకూడదని. అప్పు తీసుకుంటే ప్రతి రాష్ట్రానికి అంతులేని హక్కు ఉన్నదా? లిమిట్స్ ఉన్నాయి. అంటే లిమిట్ ఇప్పుడు ఏం చేస్తున్నారు, అసెంబ్లీ రెజల్యూషన్ పాస్ చేస్తే గ్యారంటీ ఇవ్వరు. సో అవన్నీ మనం చూస్తున్నాం. మీరు అడిగే దానికి ఏమిటంటే, ఒక యూనిఫామిటీ తేవాలి దేశంలో అంటే ఒక చట్టం కావాలి. నేను ఫస్ట్ మాట్లాడినప్పుడే ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ బిల్ ఉన్నది, అది అందరికీ దేశవ్యాప్త అప్లై చేస్తుంది. ఒక బడ్జెట్ అండ్ ఫిస్కల్ డెఫిషిట్ అంటే ఆ లోటు, అలాంటి లా మనకు కావాలి. ఆర్బీఐకి లేదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లేదు, గైడ్ లేదు. మేము అప్పు తీసుకుంటాం, ప్రజలకు పనిచేస్తున్నాం. మీరు అర్థం వస్తారు అంటే ఎవరు అర్థం వస్తారు? ఎవరు అర్థం రావట్లేదు. ఇప్పుడు రైతు ఒక్కో రైతుకి 2,00,000 రూపాయలు ఇస్తే చాలా హ్యాపీ అవుతారు. అందువల్ల దీనికి ఒక నేషనల్ లా కావాలి. ఆ సమయం వచ్చింది. 29 రాష్ట్రాలు ఉన్నాయి, అందరూ అప్పులు చేస్తే ఏమవుతాం? కరెన్సీ డిబేస్ అయిపోతుంది, కరెన్సీ పడిపోతుంది. ఇది అప్పు ఒక రాష్ట్రం బ్యాంక్ కరప్ట్ అవుతుందని కాదు, ఒక బ్యాంక్ ఒక రాష్ట్రం ఇన్సాల్వెంట్ అయిపోతుందని కాదు. వెనుజులా లాంటి పరిస్థితులు భారతదేశంలో ఉత్పన్నమైన ఆశ్చర్యం ఉండదు. అటువంటి పరిస్థితులలో చాలా మనం యాక్షన్ తీసుకోవాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్షన్ తీసుకోవాలి. పార్లమెంట్ లో బిల్ పెట్టి ఏదో మీ ఇష్టం 100,00,000 అప్పు తీసుకొని ఆంధ్రప్రదేశ్ ని 5,00,000 ఏదో లిమిట్ అని ఒక పాలసీ అని ఉండాలి. లేకపోతే 5 సంవత్సరాలు ఒక గవర్నమెంట్ వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ అవునా స్టేట్. 5 సంవత్సరాల్లో మీరు చేసే స్టెప్స్ 5 సంవత్సరాలకు వర్తిస్తుందా ఫ్యూచర్ కా? ఇర్రివర్సిబుల్ స్టెప్స్. ఒక జాయింట్ ఫ్యామిలీలో ఒక వ్యక్తి పూర్తిగా బోరో చేస్తే ఆస్తి ఇచ్చే అప్పంతా ఫ్యూచర్ ఏమవుతారు? సో దీనికి ఎవరి ఇష్టం వచ్చింది వాళ్ళు చెప్తారు కాబట్టి అది హక్కు. ఒక చట్టం మాత్రం టైం వచ్చింది. ఆ చట్టం లేకపోతే అరాచకం మాత్రం వస్తుంది. ఇంకో రాష్ట్రం ఎక్కువ తీసుకోవచ్చు ఆంధ్ర కంటే, 10 సార్లు ఎక్కువ తీసుకోవచ్చు, అమ్మేయచ్చు. మన పరిస్థితి ఏంటి? మనం అందరూ ఎకానమీలో కనెక్ట్ ఉన్నాం. మహారాష్ట్ర బాగుంటే పనులు ఎక్కువ కలుతుంది, మనకు లాభం వస్తుంది. మద్రాస్ బాగోపోతే తమిళనాడు అందరి మీద లోటు పడుతుంది, బీహార్ బాగోలేదు లోటు మన మీద వస్తుంది. సో యూనిఫామ్ లా కావాలి. ఈ లా లేకపోతే మనం ఎన్ని చెప్పుకున్నా ఎవరు మన మాట వినరు. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఎందుకంటే అంటే రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాలు ఈ పాలసీ మీదకి వెళ్తాయి. ప్రజలను ఆదుకోవాలి. ప్రజలకి ఆకలి మాత్రం బాగా వచ్చు, మాకు కావాలి. ఇవాళ ఏమిస్తావు, రేపు ఏమిస్తావు, తమిళనాడులో నువ్వు ఎంత ఇస్తావు మాకు, మొదలుపెట్టారు స్టేలన్ మీద. నువ్వు ఏమిస్తావు, వాళ్ళు ఇచ్చారు ఏం చేయట్లేదు అది మొదలుపెట్టారు. సో ఆయన కూడా అప్పు కోసం మొత్తం పాదయాత్రలో ఏమంటారు ప్లేన్ యాత్రలు అందరూ మొదలు పెడుతున్నారు. ప్రపంచంలో 5 ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అందువల్ల ఇది మనం ఒక చట్టం కావాలి, చక్కగా అందరికీ అర్థమయ్యే చట్టం, అందరికీ కావాల్సిన చట్టం, అందరికీ ఫేర్ చట్టం. లేకపోతే ఇది కంట్రోల్ మాత్రం అవ్వదు. ఎస్ కృష్ణాంజనేయులు గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి అమ్మఒడి పథకానికి 6,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి 3,000 కోట్ల రూపాయలు అప్పుగా తెచ్చారు. ఒక సంక్షేమ కార్యక్రమానికి అప్పుగా తీసుకొచ్చి ప్రజల మీద మళ్ళీ ఇండైరెక్ట్గా భారం మోపడాన్ని ఎలాంటి సంక్షేమంగా మనం భావించవచ్చు దీన్ని? శ్రీశైలం గారు, ఇందాక మంచి మీరు ఒక యాప్ట్ అయ్యేటువంటి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఒక వెనుజులా అనేటువంటి ఎక్స్పీరియన్స్ మన ప్రపంచం ముందు ఉంది. ఈ రోజున వెనుజులా మీ వాయిస్ ఇంటరప్ట్ అవుందండి, ఒక్కసారి చూసుకో. హలో,
ఎస్ సాంబశివరావు గారు. హలో సాంబశివరావు గారు. హలో వైఎస్ఆర్ గారు. హలో సాంబశివరావు గారు, మీరు వింటున్నారా? వింటున్నాండి. అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ముందు సంక్షేమ పథకాల కంటే కూడా అప్పులకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది, ఎక్కడ అప్పులు ప్రొక్యూర్ అయితాయో వాటి మీదనే ఇంట్రెస్ట్ చూపిస్తుంది, ప్రజల మీద భారం ఎందుకు మోపాలనుకుంటుంది? ఇప్పుడు శ్రీశైలం గారు, ఐఎమ్ ఇండస్ట్రియలిస్ట్. మనిషి ఒక బడ్జెట్ నాలుగు రకాలుగా ఆలోచిస్తాడు. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇరిగేషన్కి ఇస్తాడు, రెండోది ఇండస్ట్రీలకు ఇస్తాడు, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇస్తారు బడ్జెట్ కేటాయింపులో. అవి మిగిలిన ఏ లెక్కలన్నా చెప్పు, అది అసలు మామూలు లెక్క వేసుకునే బడ్జెట్. మనం మా ప్రభుత్వం రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే విద్య, వైద్యం, గృహం, దీనికి కూడా బడ్జెట్ కింద కేటాయించాం. ఈ బడ్జెట్ కింద ఎంత కేటాయించాం? ఈ సంవత్సరం 30,000 కోట్ల రూపాయలు హౌసింగ్ పర్చేజ్ చేసాం, 6,700 ఎకరాలు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి ఇది. మనం ప్రాజెక్టు కడుతున్నా, ఆ రోజు శ్రీశైలం ప్రాజెక్టు 170 కోట్లు అయింది, దాని పవర్ ఎంత వస్తుంది? ఆ రోజు వర్కౌట్ అవ్వాలా? అంటే మనకి ఒక్కొక్కరికి ఒక ఐడియాలజీ ఉంటుంది. ఇప్పుడు మాట్లాడేవాళ్ళు పొల్లారావు గారు కానీ వీళ్ళందరూ మాట్లాడేవాళ్ళు 2009లో 18 లక్షల కోట్లు ఉంటే బడ్జెట్ ఇవాళ 27 లక్షల కోట్లు అయింది. అప్పులు ట్యాక్స్ అని పెంచారా? మనుషులు ఎకానమీ గ్రోత్, నేషనల్ ఎకానమీ గ్రోత్ పెరుగుతుంది, దానికి తగ్గట్టు కనుక మనం వెళ్ళలేనప్పుడు మనుషులకి మన సమాధానం చెప్పలేని ఆటవిక జీవితంలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు 3,500 కోట్లు స్టేట్ బ్యాంక్ లో తెచ్చారు. మీకు ఇంకో విషయం చెబుతున్నా శ్రీశైలం గారు, మరి మీ వయసు ఎంత నాకు ఐడియా లేదు. 96లో చంద్రబాబు నాయుడు గారు ఈ ఎడ్యుకేషన్ కి వచ్చేదానికి అన్ని లెక్చర్స్ టీచర్స్ జాబ్స్ అన్ని తీసేశాడు. అప్పుడు ఈ ప్రైవేట్ కాలేజీలు వచ్చినాయి. మేము 50 రూపాయలు ఇచ్చి 10th క్లాస్ చదివిన వాళ్ళం, ఇవాళ 50 వేలు ఇస్తున్నాం మా మనవరాలకి, ఏది ఎల్కేజీకి. అది ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ అండి ఇది. ఇది ఒక మీరు అనేది ఈ రూరల్ ఇన్కమ్ అనే రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇప్పుడు హెల్త్ స్కీమ్ పెట్టాం. ఇది ఇన్కమ్, ఇది ప్రజలు బతకాలి కదా. మీరు ఎప్పుడూ ఎనిజిలా అవుద్ది, లేకపోతే జపాన్ అవుద్ది, చైనా అవుద్ది, ఇవన్నీ మనకు తెలియని సబ్జెక్టు. సింగపూర్, మలేషియా పోయి రాజధాని కట్టినట్టే ఉంటది. అసలుకి ఏముంది, మనకి ఏం కావాలా, మన బడ్జెట్ ఏంటి? కడతా ఉండి మనకేమన్నా ఇంతవరకు ఏమైనా బడ్జెట్ ఏమన్నా ఇప్పుడు 18 లక్షల 18 లక్షల కోట్ల నుంచి 27 లక్షల కోట్లకి వెళ్ళిపోయింది సెంట్రల్ గవర్నమెంట్. మేము వచ్చిన తర్వాత 1,00,000 కోట్లకు బడ్జెట్ వెళ్ళాం. నేను ఆపుతున్నావా? 4,000 కోట్లు స్టేట్ బ్యాంకులో లోన్ తీసుకున్నారంటే ఎస్. సాంబశివరావు గారు, మీరు అన్ని బాగానే చెప్తున్నారు, కానీ 3 లక్షల కోట్లు బడ్జెట్ అనేటటువంటిది ఒక అప్పు హెడ్ మీదనే ఉండడం అనేది ఎలా భావించాలి? అది సహజమైన నేచురల్. అది ఎక్కడ ఎందుకు కాదు, నేను అప్పు చేయలేదు, నాకు అవసరం లేదు ఆ సంక్షేమ పథకము, నేను అప్పులో ఎందుకు భాగస్తుని కావాలి? అసలు ఎవరండి ఇప్పుడు ఈ మాట్లాడే వాళ్ళు? ఎకానమిస్టులు కానీ, ఈ మాట్లాడే పొలిటికల్ లీడర్స్ కానీ వాళ్ళు ఏమైనా ఎష్యూరెన్స్ ఇచ్చారండి ఈ అప్పుకి? ఈ సంక్షేమ పథకాల రూపంలో ఎగ్జాంపుల్ గా చెప్పాను. శ్రీశైలం గారు, ఎస్ కృష్ణాంజనేయులు గారు, మీరు మాట్లాడండి. శ్రీశైలం గారు, నేను ఒకటే చెప్తాను. సాంబశివరావు గారు పదే పదే ఏం చెప్తున్నారంటే ఆయన ఎప్పంతా సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నారు అనేటువంటి విధంగా తప్పనిసరి పరిస్థితులు చేస్తున్నాం అని చెప్తున్నారు. అంటే భవిష్యత్తు తరాలకు గ్యారంటీ లేనటువంటి సంక్షేమ పథకాల అప్పు మా కొద్దు అని ప్రజలు రిజెక్ట్ చేస్తున్నారు. ఎస్, నేను ఒకటే చెప్తా అండి. సాంబశివరావు గారు దయచేసి ఒక్క మాట వినండి. సాంబశివరావు గారు, ఏ ప్రభుత్వానికి అయినా సరే సంక్షేమము అభివృద్ధి అనేటువంటిది బ్యాలెన్స్ చేసుకునే విధానం అనేటువంటిది ఉండాలా అక్కర్లేదా? ఈ రోజున అభివృద్ధికి సంబంధించినటువంటి విషయంలో మీరు తిరిగి పునరుత్పత్తికి అవకాశం ఉండేటువంటి ఆదాయం వచ్చేటువంటి మార్గాల మీద మనం ఖర్చు చేసినటువంటి అవసరం ఉందా లేదా? అది ఏమి లేకుండా మొత్తం సంక్షేమం మీదే ఖర్చు చేయటం అనేటువంటి దానివల్ల ఇంకొక కీలకమైన ఒక అంశాన్ని చెప్తాను. సాంబశివరావు గారు, ఒక్క అంశాన్ని చెప్తాను నేను ఒకటే. దయచేసి ఇప్పుడు ఏమంటున్నారంటే ప్రజలకి ఏ విధమైనటువంటి భారం లేదుగా అంటున్నారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అప్పు చేయటం కోసము, అనేకమైన అప్పులు తీసుకురావటం కోసం ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే అర్బన్ రిఫార్మ్స్, పవర్ సెక్టర్ లో ఉండేటువంటి రిఫార్మ్స్ అంగీకరించడం వల్ల
వ్యవసాయ మోటార్లకి మీటర్ పెట్టడానికి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి అనేక మంది రైతులు ఈ రోజున వాళ్ళ మీద భారం పడేటువంటి అవకాశం ఉంది దీనివల్ల. దీంతో పాటుగా ఈ రోజున సిటీలో చూడండి, పట్టణాల్లో ఈ రోజున మార్కెట్ వాల్యూకి అనుగుణంగా పన్నులను పెంచినటువంటి పరిస్థితి. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అర్బన్ రిఫార్మ్స్ లో భాగంగా చెత్త పన్నేసేటువంటి విధానానికి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. అంటే ఒకవైపు ఏమో సంక్షేమం పేరుతో మీరు డబ్బులు ఇచ్చి, మరొక వైపు ఏమో ఇంకొక వైపు పన్నుల పేరుతో లాక్కునేటువంటి ప్రయత్నం. ఎందుకు ఈ పని? మీరు ఈ రోజున చూడండి, అప్పు చేయడం కోసం ఈ రోజున పన్నులకు సంబంధించినటువంటి దాని యొక్క భరోసాను చూపించడం కోసం లిక్కర్ సెల్స్ పెంచడానికి ఈ రోజున ప్రభుత్వం పురుకున్నది. అదే విధంగా పెట్రోలు డీజిల్ ధరలు పెంచడానికి ఈ రోజున ప్రభుత్వం పురుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ వంతున భారాలు మోపేటువంటి పరిస్థితుల్లో మీరు సంక్షేమ పథకాలు అమలు చేయటం వల్ల ఒక చేత్తో ఈ విధంగా ఇచ్చి ఇంకో చేత్తో మీరు ఆ డబ్బులన్నీ లాక్కుంటూ మొట్టికాయలు వేసేటువంటి ప్రయత్నము, మరొక పక్కన ఒక్కొక్క మనిషికి 70,000 రూపాయల భారం ఉండేటువంటి పరిస్థితి ఈ రోజున. ఇది ఒక బ్యాలెన్స్ లేకుండా సంక్షేమం పేరుతో ఆర్థికంగా సంక్షోభం సృష్టించేటువంటి ప్రయత్నమా కాదా? ఏ ప్రభుత్వం అయినా సరే సంక్షేమానికి అభివృద్ధికి సంబంధించినటువంటి విషయంలో బ్యాలెన్స్ చేసుకొని పరిశ్రమలు తీసుకొస్తే, ఏదైనా పరిశ్రమల ద్వారాగా దాని ద్వారా కొంత ట్యాక్స్ వస్తే, ఉద్యోగ ఉపాధి పొందడం ద్వారాగా కొంతమేరకు ప్రజల నుంచి కొనుగోలు శక్తి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇది లేకుండా పూర్తిగా సంక్షేమ పథకాల వల్ల మాత్రం నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి అదనంగా ఈ రోజు అప్పులు తెచ్చుకోవడం కోసం అనేకమైనటువంటి పన్నుల్ని రాష్ట్ర ప్రభుత్వం వేస్తుంది. ఒక అనాలోచితమైనటువంటి విధానంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వము అప్పుల కోసం కేంద్రం చుట్టూ ఈ రోజున తిరిగినా కూడా ఏ నేషనల్ బ్యాంకు నుంచి కూడా అప్పులు పుట్టినటువంటి పరిస్థితుల్లో ఈ రోజున నెలవారీగా జీతాలు ఇవ్వలేని చెప్పేదేనండి. మీరు జీతాల గురించి ఇప్పుడు మీ పేపర్లు మీ మీడియా మొత్తం కలిపి 31వ తారీఖున జీతాలు రావాలని ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి చదువుతున్నారు. ఇంకొక 20 సంవత్సరాలు కూడా ఇదే చదువుతారు. మేము 20 సంవత్సరాల్లో గవర్నమెంట్ లో ఉంటాం, మీకేం బాధలేదు. మీకు ఉచిత విద్యుత్ ప్రజలు చూస్తారండి. సాంబశివరావు గారు స్పెషల్ డిబేట్ లో వచ్చిన